నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా గుడ్లను తింటారు. గుడ్ల వినియోగం మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగానే ఉంటుంది. కానీ నాటుకోడి గుడ్లకు తెల్ల గుడ్లకు పోషక విలువల్లో ఎన్నో తేడాలుంటాయి. ఈ మధ్యకాలం అవగాహన పెరిగి నాటుకోడి గుడ్ల మీద ఆధారణ పెరుగుతుంది. గుడ్లకి మాంసానికి మంచిగా ప్రొడక్షన్ కోసం ఉన్న బ్రీడే వనరాజ. వనరాజ కోళ్ళు గుడ్లకు మాంసానికి డ్యూయల్ పర్పస్గా వాడుకోగలిగిన బ్రీడ్. వనరాజ కోళ్ల గురించి మీకు పూర్తి అవగాహన కనుక ఉంటే ఈ వీడియోని చూడాల్సిన పని లేదు. కానీ మీరు వనరాజ కోళ్ల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఎకోరిజ్ ఫార్మ్స్ అండ్ పెట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కనుక లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వనరాజ కోళ్ళు, వీటిని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ పెరటి కోళ్లుగా పెంచుకోవడానికి డెవలప్ చేసిన బ్రీడ్. వనరాజ కోళ్ళు 180 రోజులలో 160 గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఒక 50 కోళ్ల వరకు మనం ఇళ్ల దగ్గర ఫ్రీ రేంజ్ విధానంలో పెంచుకోగలిగితే పెద్దగా ఖర్చు అనేది లేకుండా రోజుకి 30 గుడ్ల ఉత్పత్తి చేసుకోగలము. ఒక్కొక్క గుడ్డుని తక్కువలో తక్కువకి 8 రూపాయలకి అమ్ముకున్నా రోజుకి పెద్దగా పనే చేయకపోయినా వచ్చే ఆదాయం 240 రూపాయలు. అదే ఒక కమర్షియల్ బ్రౌన్ ఎగ్ ఫామ్ పెట్టుకున్నా సరే హోల్సేల్ రేటుతోనే ఒక ఎగ్కి 1 నుంచి 2 రూపాయల వరకు లాభం ఉంటుంది. 3 వారాల వరకు మనం కోడి పిల్లలను బ్రూడింగ్లో ఉంచాల్సి వస్తాం. 6 వారాలకు ఒక్కొక్క పిల్ల సుమారుగా 400 గ్రాములకి పైగానే బరువు పెరుగుతుంది. ఇంకా అప్పటి నుంచి మనం వనరాజ కోళ్లను బయటికి వదులుకోవచ్చు. వనరాజ కోళ్లు సుమారుగా 2 కిలోల బరువు పెరగడం జరుగుతుంది. వీటి గుడ్లు మామూలు నాటుకోడి లెక్కే ఉంటూ బరువు మాత్రం 50 నుంచి 55 గ్రాముల మధ్యలో ఉంటాయి. ఒక్కొక్క కోడికి సుమారుగా 1 చదరపు అడుగు ఉండేలా షెడ్ని నిర్మించుకోండి. అదే 50 లోపు కోళ్లు కనుక మీరు ఇళ్ల దగ్గరే పెంచుకోగలిగితే షెడ్తో కూడా పని ఉండదు. కానీ కోళ్లకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రాత్రుల పూట పిల్లుల నుంచి కుక్కల నుంచి కాపలా ఉండేలాగా వర్షాలకు తడవకుండా ఉండేలా ఒక ప్లేస్ని అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. వనరాజ కోళ్ళు మన పూరికోళ్ళు మాదిరిగానే ఉదయం అంతా ఆరుబయట తిరిగి రాత్రులు ఇంటికి వస్తాయి. ఇవి ఎక్కువగా పురుగులను, మనం పడేసే వేస్ట్ను, అలాగే గింజలను తిని బతుకుతాయి. అదే మనం పెద్ద ఎత్తున ఫామ్ లాగా పెట్టి పెంచాలి అనుకుంటే మొదటిగా వీటికి లేయర్ గ్రోవర్ ఫీడ్ని అందించాల్సి వస్తాం. ఇంకా గుడ్లు పెట్టే టైంలో వాటికి మనం మినరల్ మిక్చర్ని, కాల్షియం సప్లిమెంట్స్ని కూడా ఇవ్వాల్సి వస్తాం. మీరు జాగ్రత్తగా పెంచుకోవాలే కానీ వనరాజ కోళ్ళు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. వనరాజ కోళ్ళ గురించి రాబోయే రోజుల్లో ఇంకొన్ని వీడియోస్ చేస్తాను. మీరు ఇళ్ళ దగ్గర పెంచుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత రాబడి వస్తుంది లాంటి వివరాలను కూడా నేను ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక వనరాజ కోడి పిల్లలు కావాలి అనుకుంటే మన ఛానల్లో కోడి పిల్లల వీడియోస్ ఉంటాయి, చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మన ఛానల్లోని మరిన్ని వీడియో లింక్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడగలరు. థ్యాంక్ యూ.